ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఒక భూతం ఉందని ఎవడు రావాలంటే భయపడుతున్నారు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? పదే పదే చెప్తున్నా, ఆ భూతాన్ని రాబోయే రోజుల్లో శాశ్వతంగా భూములను పెడతాం. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. సమాధి కట్టేస్తాం, భూతాన్ని రాజకీయ సమాధి కడతాం అని చెప్తున్నాం. అంటే తిక్కలోడ తిరణాలకు పోతే ఎక్కడో దగ్గర సరిపోయింది అంటారు. అతను నా గురించే మాట్లాడుతున్నాడు. దెబ్బ అదర్సు కదా. మీరు కూడా నన్ను ఎమోషనల్ గా డిస్టర్బ్ చేయాలి. అది అవదమ్మా. మీరు అది చేస్తారా? మీరు 5 ఏళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ చూడలా మీరు? అరే ఎవరు చూడు, ఆయన అన్ రెస్పెక్ట్ చేసేవాళ్ళే. ఎందుకైనా దీని బడ్జెట్ లాగుతున్నారు. వారిని అమ్మకడు మారా అలకలాగర్రా. నువ్వే కదా మీరు మాట్లాడుతున్నారు. మీరు వచ్చి మళ్ళా మీరు చూడండి, ఇన్ని రోజులకి ఇన్ని సంవత్సరాలకి ఒక ప్రెస్ మీట్ ఇవ్వలేదు అతను. ఒక ఇది వ్యాపారం, నా దందా అంత. ప్రెస్ వాళ్ళని కొట్టించడం భయపెట్టడం తప్ప ఒక్క ప్రెస్ మీటింగ్ పెట్టలా. నువ్వు ఎంత గింజుకున్నా నా దందా స్టైల్ ఇంతే. ఎందుకు పెట్టలా? నీకు భయం, నిన్ను అడుగుతారని భయం. నీకు తెలిసిపోయిందా? నీ లోపాలని బయటికి తీస్తారని భయం జగన్. నీకు కాదు, నేను ఇంత డెమోక్రటిక్ గా క్వశ్చన్స్ కి అన్నిటికి సమాధానం చెప్తా. మీరు అడిగిన దానికి అన్ని సమాధానం చెప్తున్నా. నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? నాకెందుకంటే ఐఎమ్ కాన్ఫిడెంట్, వాట్ ఐఎమ్ డూయింగ్ ఇస్ రైట్. ఇప్పుడు ఇంతకీ పశ్చాత్తాపం ఏమైనా ఉందా? వదిలే. ఇందులో ఎమ్మెల్యే ములాఖత్తులు అని జైలు దగ్గరికి వెళ్తూ ములాఖాతు చేసుకుని నేను చంద్రబాబు గారిని హెచ్చరిస్తున్నా అంటూ పదే పదే విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తా ఉన్నాను, మరొకసారి మళ్ళీ హెచ్చరిస్తా ఉన్నాను. పెద్ద వార్నింగ్ ఇది. ఏం చేద్దాం అంటావు? వీడు వీడి గెటప్ కమెడియన్ రా. కమెడియన్ అదే నేను చెప్పేది కాదు, ఇట్లే మాట్లాడుతూ ఉంటారు. ఏది సరిగ్గా జరగడం లేదు. వ్యవస్థను గాట్లో పెట్టండి. ఓ అయ్యింది, కేవలం ఒక ఎమ్మెల్యే బాబు, ఎమ్మెల్యే 4 రోజులు కాల. శత్రువులు ఎక్కడో ఉండర్రా, మారువేషాలు వేసుకుని మన కొంపలోనే తిరుగుతూ ఉంటారు. ఎమ్మెల్యే అంటే ఒక ఎమ్మెల్యే 175లో నువ్వు ఒకటివి. నా బతుకు రోడ్డు వైడెనింగ్ లో సగం కొట్టేసిన బిల్డింగ్ లాగా అయిపోయింది. ఉండడానికి పనికిరాదు, వదలడానికి మనసు రాదు. చీచే, నువ్వు ఏదో ఒక సీఎం కింద డిప్యూటీ సీఎం కింద మాట్లాడుతా ఉన్నావు. పాండు ఓ బాటిల్ జిన్నట్రా, తోటకెళ్ళి తాగి పడిపోతాం, మనశాంతి కింద ఉంటుంది. ఇప్పుడు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి, రాజకీయ ముసుగులో కరుడు గట్టిన నేరస్తులు వచ్చి రాష్ట్రాన్ని లూటీ చేసి ఆ లూటీ చేసిన డబ్బులతో ఎక్కడికక్కడ బ్రైవింగ్ ఇచ్చేసి వ్యవస్థలకే ఒక ఛాలెంజ్ గా తయారైపోయారు. అందులో తప్పే ఉంది. అది ఆత్తు ఎవరు ఎన్ని అరిచినా ఎన్ని బెదిరింపులు చేసినా ఐఎమ్ వెరీ క్లియర్, ఎవ్వరు కూడా నేరస్తులు తప్పించుకోలేరు. అవినీతి పరులు తప్పించుకోలేరు. చూస్తున్నానా నిద్ర ఎలా వస్తుంది? ఎక్కడ విక్టిమైజేషన్ ఉండదు ఈ గవర్నమెంట్ లో, ఎవ్వరికి భయపడదు, సిస్టమేటిక్ గా ఉంటాం. ఇక్కడ కూర్చొని నడుస్తున్నారే సార్, ఎవరు తప్పు చేసినా ఎవరు రాజకీయ ముసుగులో బెదిరించాలన్నా ఆ బెదిరింపులకు ప్రభుత్వం భయపడదు. ఏంటి బావా, ముగ్గురు వచ్చిన దానిలాగా ముసుగేసి ఏడుస్తున్నావు? ఇదంతా నిమ్మలనే వచ్చింది బావా. నిమ్మలనా? అవును. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంటే సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినా.